అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఈ ఇష్యూ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు భారత్లో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ అవ్వడం ఇదే మొదటిసారి ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రులు ఫ్యూచర్ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు గానీ సిట్టింగ్ సీఎం అరెస్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం మార్చి ట్వంటీ ఎయిత్ వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలో ఉండవలసిందిగా ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టు తీర్పివ్వడం జరిగింది గురువారం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసు నుండి బయటపడడం చాలా చాలా కష్టమని చాలామంది అంటున్నారు ఆ చిన్న తప్పు కేజ్రీవాల్ చేయకపోయి ఉంటే ఇప్పుడు జైల్లో ఉండేవాడు కాదు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కేజ్రీవాల్ లంచం తీసుకున్నాడు వంద కోట్ల స్కామ్ చేశాడు ఆరు వందల కోట్ల స్కామ్ చేశాడు అంటున్నాయి కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ డబ్బులు కొట్టేశాడు ఎలా కొట్టేశాడు అనే విషయాలు క్లియర్గా చెప్పడం లేదు కేజ్రీవాల్ ఎంత తెలివిగా ఈ లిక్కర్ పాలసీ స్కామ్ను డిజైన్ చేశాడు అంటే అసలు ఇలా కూడా స్కామ్ చేయవచ్చు అంటారు లిక్కర్ షాప్స్ పెట్టడం నేరం కాదు బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇవ్వడం నేరం కాదు కేజ్రీవాల్ ప్రజల డబ్బు దోచుకోలేదు మరి ఈ ఇష్యూలో స్కామ్ ఎక్కడుంది అవినీతి ఎక్కడుంది అనే డౌట్స్ మీలో వచ్చి ఉండాలి ఈ వీడియోలో అన్ని వివరాలు చెప్తా స్కామ్ ఎక్కడ జరిగింది ఎలా స్కెచ్ వేశారు ఎక్కడ డబ్బులు నొక్కేశారు అనే విషయాలను విత్ నంబర్స్తో పాయింట్ వైజ్గా ఒక సగటు మనిషి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నవంబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో ఢిల్లీ లిక్కర్ పాలసీను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకు ప్రవేశపెట్టింది అంటే అంతకు ముందు వరకు ఢిల్లీలో ఎనిమిది వందల అరవై నాలుగు లిక్కర్ షాపుల్లో దాదాపు యాభై ఐదు శాతం అంటే దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు లిక్కర్ షాప్స్ను ఢిల్లీ ప్రభుత్వం కంట్రోల్ చేసేది నవంబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ఈ ఎయిట్ సిక్స్టీ ఫోర్ బెల్ట్ షాపులను ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మడానికి రెడీ అయ్యారు ప్రైవేట్ వ్యాపారస్తులను బిడ్డింగ్ కు పిలిచారు మద్యం షాపుల లైసెన్స్ ను రెండు లో డివైడ్ చేశారు ఫస్ట్ కేటగిరీ పేరు ఎల్ వన్ లైసెన్స్ సెకండ్ కేటగిరీ పేరు ఎల్ సెవెన్ లైసెన్స్ ఫస్ట్ కేటగిరీ ఎల్ వన్ లైసెన్స్ను హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇస్తారు ఇక్కడ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే బల్క్ గా పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్ను కు అమ్మే షాప్స్నే హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు ఓల్డ్ పాలసీ ఉన్నప్పుడు ఒక ఎల్ వన్ లిక్కర్ షాప్ లైసెన్స్ కోసం పది లక్షలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉండేది కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన కొత్త పాలసీలో ఈ ఫీను ఐదు కోట్లకు పెంచారు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఓల్డ్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో పది లక్షలు ఉన్న లైసెన్స్ ఫీను కొత్త లిక్కర్ పాలసీలో ఐదు కోట్లు చేశారు సెకండ్ కేటగిరీ అయిన ఎల్ సెవెన్ లైసెన్స్ను డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్స్ అంటే చిన్న చిన్న వీధుల్లో లిక్కర్ షాప్స్ను పెట్టుకుని అమ్మేవారిని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు ఎల్ సెవెన్ లైసెన్స్ ఫీ ఓల్డ్ పాలసీలో ఎనిమిది లక్షలు ఉంటే కొత్త పాలసీలో పదకొండు కోట్లు చేశారు కేజ్రీవాల్ ప్రభుత్వం గవర్నర్ తో క్యాబినెట్ తో ఏమన్నది ఈ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఎంతో లాభం వస్తుంది అన్నారు ఈ టేబుల్ లో చూడండి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల లాభం వస్తుంది అని కేజ్రీవాల్ చెప్పారు అందరూ ఈ స్కీమ్ చాలా బాగుంది వెంటనే ప్రవేశపెట్టాలి అని అనుమతి ఇచ్చారు నవంబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ వన్లో లో ఈ కొత్త లిక్కర్ పాలసీను ప్రవేశపెట్టారు ఇక్కడే కేజ్రీవాల్ టీంకు ఊహించని ఒక సమస్య ఏర్పడింది ఆ సమస్య ఏంటి అంటే లైసెన్స్ కోసం ఎనిమిది నుండి పది కోట్లు ఖర్చు పెట్టి లైసెన్స్ ను మిడిల్ క్లాస్ వ్యాపారస్తుడు కొనలేడు పెద్ద పెద్ద వ్యాపారస్తులే కొనగలరు ఫస్ట్ ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్ చిన్న చిన్న బెల్ట్ షాపు వ్యాపారస్తుల పుట్టకొట్టాడు కొట్టాడు లైసెన్స్ ఫీను ఐదు పది లక్షల నుండి కోట్లకు పెంచి చిన్న చిన్న వ్యాపారస్తుల పొట్ట కొట్టాడు సో ఇక్కడే కేసీఆర్ కుమార్తె కవిత గారు ఎంట్రీ ఇచ్చారు కవిత గారు సౌత్ గ్రూప్ అనబడే ఒక బడా రాజకీయ నాయకుల వ్యాపారస్తుల సమూహాన్ని పోగు చేసి కేజ్రీవాల్ టీంతో లాబీ చేశారు ఈ మద్యం షాప్ యొక్క లైసెన్సెస్ ను పెట్టి మేము కొంటాం బదులుగా మాకు కన్సెషన్స్ కావాలి అని అడగడం జరిగింది వీరి మధ్య ఎటువంటి డీల్ జరిగింది అన్న విషయాలు ఈ ఇమేజ్ లో చూడొచ్చు ప్రతి ఒక్క మద్యం బాటిల్లో ప్రభుత్వం కొంత శాతం ట్యాక్స్ వేస్తుంది ఈ ట్యాక్స్ నే ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ చాలా ఎక్కువగా వస్తుంది కేజ్రీవాల్ ఈ ఎక్సైజ్ ట్యాక్స్లో గేమ్ మొత్తం ఆడాడు ఎలా ఆడాడో చూడండి ఓల్డ్ పాలసీ సమయంలో ఒక విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ధర ఫైవ్ థర్టీ రూపీస్ ఉండేది ఈ ఫైవ్ థర్టీలో టూ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ విధించేది వ్యాట్ వన్ నాట్ సిక్స్ రూపీస్ విధించేది అంటే ఐదు వందల ముప్పై రూపాయల బాటిల్లో దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో తీసుకునేది కానీ కొత్త లిక్కర్ పాలసీలో సేమ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ యొక్క రేట్ ఫైవ్ సెవెంటీ రూపీస్కి పెంచారు అంటే కేవలం నలభై రూపాయలు పెంచి ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ను రెండు రూపాయలకు తగ్గించారు వ్యాడ్ డ్యూటీ ట్యాక్స్ను ఆల్మోస్ట్ రెండు రూపాయలకు తగ్గించడం జరిగింది ఓల్డ్ పాలసీలో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉన్న ట్యాక్స్ను కొత్త పాలసీలో ఫోర్ రూపీస్ కు తగ్గించారు ఈ డిఫరెన్స్ అయినా మూడు వందల ఇరవై ఆరు రూపాయలు కోట్లు పెట్టి లైసెన్స్ కొన్నారు కదా ఆ ప్రైవేట్ లిక్కర్ షాప్ జేబులోకి ఈ డబ్బులు వెళ్తాయి లైసెన్స్ కోసం ఎక్కువ డబ్బులు ఇప్పించుకొని లో మాఫీ ఇచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం దీని కారణంగా ప్రభుత్వానికి ఆరు వేల కోట్ల నష్టం వచ్చింది ఈ ఆరు వేల కోట్లను కేజ్రీవాల్ ప్రభుత్వం స్కామ్ చేసింది అని క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ కేజ్రీవాల్ తెలివి చూడండి లిక్కర్ బాటిల్ యొక్క రేట్స్ను ఎక్కువగా పెంచలేదు కేవలం నలభై రూపాయలు మాత్రమే పెంచాడు ప్రజల ముందు దేవుడి నాటకాలు వేశాడు కానీ ఎక్సైజ్ ట్యాక్స్ తొంభై తొమ్మిది శాతం తగ్గించి ప్రభుత్వానికి లాస్ వచ్చేలా చేశాడు ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ను తగ్గించడంలో తప్పేముంది ట్యాక్స్ ను తగ్గించడం మంచిదే కదా అంటే ట్యాక్స్ తగ్గిస్తే విస్కీ బాటిల్ ధర కూడా తగ్గాలి కదా ధర తగ్గలేదు ఇంకా పెరిగింది కేజ్రీవాల్ మరింత బేసిక్ గా ఆలోచిస్తారు అనుకోలేదు మామూలుగా రాజకీయ నాయకులు ట్యాక్స్ డబ్బులను డెవలప్మెంట్ కోసం రోడ్స్ అని డ్యామ్స్ అని బ్రిడ్జెస్ అని మెట్రోల్స్ రైల్స్ ఇలా కడతామని చెప్పి దాంట్లో కమిషన్స్ తీసుకుంటారు కానీ కేజ్రీవాల్ రివర్స్లో కమిషన్ను పెంచి ట్యాక్స్ను తగ్గించాడు ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ను ఎందుకు తగ్గించాడో చెప్తా ఎల్ వన్ ఎల్ సెవెన్ లైసెన్స్ను కోర్టులు పెట్టుకున్న ప్రైవేట్ బెల్ట్ షాపు ఓనర్స్కు లాభం కావాలి కదా లాభం లేకుండా లైసెన్స్ ఎవడుకుంటాడు వారికి లాభాన్ని కల్పించడానికే ఆప్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు హెడ్ అయిన మనీష్ సిసోదియా ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేశాడు తమకు అనుకూలంగా పాలసీను ఆమ్ ఆద్మీ పార్టీ తయారు చేసినందుకు లిక్కర్ షాప్ ఓనర్స్ కేజ్రీవాల్కు కిక్ బ్యాక్స్ ఇచ్చారు ఇచ్చారు ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికీ ఉంది ఈ లిక్కర్ షాప్ ఓనర్స్ లో ఎక్కువ శాతం లిక్కర్ షాప్ కొన్న గ్రూప్ లో మన దక్షిణ భారతదేశానికి చెందిన సౌత్ గ్రూప్ ఉంది అని ఈడీ తమ స్టేట్మెంట్లో మెన్షన్ చేసింది ఈ సౌత్ గ్రూప్ కు కేజ్రీవాల్ కు మధ్య కవిత గారు లాబింగ్ చేశారు మధ్యత్వం చేశారు వంద కోట్ల లంచం ఇప్పించారు అనే ఆరోపణ మీదనే కవిత గారిని మార్చ్ పదిహేనవ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది లంచాలు తీసుకున్న డబ్బును పంజాబ్ గోవా ఎన్నికల ప్రచారం కోసం వాడడం జరిగింది ఈ విషయాలన్నింటినీ ఈడీ తమ యొక్క ఎఫ్ఐఆర్లో డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంది కేజ్రీవాల్ అని టీమ్ ఏమనుకున్నారు ఎక్సైజ్ ట్యాక్స్ ను మాఫీ చేయడం తప్పు కాదు ఇది కూడా ఒక రకమైన ఫ్రీ అనుకున్నారు కానీ టాక్స్ లను మాఫీ చేస్తే ప్రజలు లాభపడాలి కదా కానీ ఇక్కడ బెల్ట్ షాప్ ఓనర్స్ లాభపడుతున్నారు సో ఈ కొత్త లిక్కర్ పాలసీ జూన్ ట్వంటీ ట్వంటీ టూ వరకు సాగింది కొంతమంది వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకున్నారు ఇంకొంతమంది అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు కేజ్రీవాల్ టీం లంచాలు తీసుకుంటోంది విచ్చలవిడిగా లైసెన్స్ ఇస్తోంది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఢిల్లీ కు గవర్నర్ అయిన బీజేపీ పార్టీ నాయకుడైన వినయ్ కుమార్ సక్స్ చీఫ్ సెక్రీ నరేష్ కుమార్తో ఒకసారి ఈ పాలసీ గురించి విచారణ చేయాలి అని అడిగాడు నరేష్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి ఈ పాలసీ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశాడు నరేష్ కుమార్ కు ఈ పాలసీలో ఎన్నో ల్యాప్సస్ కనిపించాయి దీంతో సక్సైన ఈ ఇష్యూను సిబిఐ దృష్టికి తీసుకువెళ్లాడు జూలై ట్వంటీ ట్వంటీ టూలో సడన్ గా ఆ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ పాలసీను వెనక్కి తీసుకుంది ఇక్కడే దొరికిపోయారు ఒకవేళ కేజ్రీవాల్ ఈ పాలసీను వెనక్కి తీసుకోకపోయి ఉంటే దొరికేవాడు కాదు సడన్గా ఈ పాలసీ వెనక్కి తీసుకోవడం వల్ల లైసెన్స్ కోసం అడ్వాన్స్ ఇచ్చిన వారు రివర్స్ అయ్యారు కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లేట్ మార్చారు ఇక్కడ కోట్లు పెట్టి లిక్కర్ షాప్ లైసెన్స్ కొనుక్కున్న ఓనర్స్ కూడా నష్టపోయారు సడన్గా ఈ పాలసీను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కాబట్టి లిక్కర్ షాప్ ఓనర్స్లో కొంతమంది సిబిఐ ఈడీ అధికారుల దగ్గరికి వెళ్ళి సార్ నేను పలానా రోజు పలానా చోట పలానా నాయకుడికి ఇంత డబ్బు ఇచ్చాను ఇంత లంచం ఇచ్చాను పలానా ఆప్ అధికారికి పలానా చోట ఇంత లంచం ఇచ్చాను కేజ్రీవాల్ ఇక్కడ కలిశాము ఇలా మాట్లాడాము అని బెల్ట్ షాప్ ఓనర్సే కేజ్రీవాల్ పైన రివర్స్ అయ్యారు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల లాభం వస్తుంది అని మీరే ఢిల్లీ లిక్కర్ పాలసీను తయారు చేసి చిన్న చిన్న వ్యాపారస్తుల పొట్ట కొట్టి కవిత గారి టీంను ఆన్ బోర్డ్ చేసి సడన్ గా ఈ పాలసీను వెనక్కి తీసుకుంటే ఇలా ఉంటుంది దీంతో పులికి రక్తం వాసన వచ్చినట్లు సిబిఐకు కేజ్రీవాల్ అనే టీం పైన అనుమానం వచ్చింది దీని తర్వాత ఈడీ రంగంలో దిగింది ఇక్కడ నుండి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకున్నారు నిప్పు లేకుండా పొగ రాదు అన్నట్లు ఒక సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడం మామూలు విషయం కాదండి సాలిడ్ ప్రూఫ్ సరైన ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ లాంటి నాయకుని అరెస్ట్ చేయడం కష్టమే జూలైలో మనీష్ సిసోదియా ఢిల్లీ లిక్కర్ పాలసీను వెనక్కి తీసుకున్నాడు ఆగస్టు పదిహేడవ రోజున సిబిఐ మనీష్ సిసోదియాను సత్యేంద్ర జైన్ ను మిగతా పదిహేను మంది పైన కేసు రిజిస్టర్ చేసింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో లో సిసోదియా జైన్ ను అరెస్ట్ చేశారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజున సుప్రీంకోర్టు సిసోదియా పెట్టుకున్న బెయిల్ ప్లేను రిజెక్ట్ చేసింది మార్చి నుండి ఇప్పటి వరకు సిసోదియా మరియు సత్యేంద్ర జైన్ లు జైల్లోనే ఉన్నారు నిజంగా కేజ్రీవాల్ స్కామ్ చేయకపోయి ఉంటే ఎందుకని ఇంకా సిసోదియాను జైలు నుండి రిలీజ్ చేయలేకపోయారు సిసోదియా మామూలు వ్యక్తి కాదు ఢిల్లీకు డిప్యూటీ సీఎం కేజ్రీవాల్ తర్వాత సెకండ్ ఇన్ ఛార్జ్ పర్సన్ మొన్న అన్నా హజారే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేజ్రీవాల్ చేసిన కర్మ ఈ అరెస్ట్ కు కారణమని స్టేట్మెంట్ ఇచ్చారు యాక్చువల్లీ అన్నా చేసిన ఒక వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ ఉండేవాడు యాక్చువల్లీ అన్నా హజారే ఢిల్లీ కేజ్రీవాల్ అయ్యారు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో ఈడీ కేజ్రీవాల్ కు ఫస్ట్ సమ్మన్ ను పంపింది కేజ్రీవాల్ నువ్వు స్కామ్ లో ఉన్నావు అనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి విచారణ కోసం ఈడీ ఆఫీస్ కు రావాలి అని కోరింది బట్ కేజ్రీవాల్ ఈ సమ్మన్ చేశాడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈడీ రెండో సమ్మన్ ను కేజ్రీవాల్ కు పంపింది ఈ సమ్మన్ ను కేజ్రీవాల్ స్కిప్ చేశాడు ఎందుకు స్కిప్ చేశాడు అంటే రాజకీయ కారణాల వల్ల కుట్ర వల్లనే నాపైన ఈడీ పగ పట్టింది అని చెప్పి కేజ్రీవాల్ స్కిప్ చేశాడు జనవరి ట్వంటీ ట్వంటీ లో ఈడీ మూడో సమ్మన్ ను పాస్ చేసింది దాన్ని కూడా కేజ్రీవాల్ స్కిప్ చేశాడు ఇలా తొమ్మిది సార్లు ఈడీ సమ్మన్స్ పంపింది తొమ్మిది సార్లు కేజ్రీవాల్ స్కిప్ అయ్యారు మొన్న మార్చ్ సిక్స్టీన్త్ రోజున కూడా లాస్ట్ సమ్మన్ అంటే తొమ్మిదో సమ్మన్ ఈడీ కేజ్రీవాల్ కు పంపింది దీంతో కేజ్రీవాల్ మొన్న బుధవారం రోజు కేజ్రీవాల్ హైకోర్టుకు వెళ్లి ఈడీ అధికారులు నాకు పదే పదే సమ్మన్స్ ను పంపుతున్నారు ఇప్పటికే తొమ్మిది సార్లు పంపారు నన్ను విచారణ కోసం పిలుస్తున్నారు నా పైన కుట్ర జరుగుతోంది నన్ను కాపాడండి అని హైకోర్టు కి తర్వాత హైకోర్టు ఈడీ అధికారులను పిలిచింది కేజ్రీవాల్ టీమ్ ను పిలిచారు మీ సమస్య ఏమి అని అడిగింది అప్పుడు ఈడీ అధికారులు సార్ విగో ఆధారాలు కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి విచారణ కోసం ఈయన ఈడీ ఆఫీస్ కి రావాలి అని కోరడం జరిగింది ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఈడీ ఇచ్చిన రిపోర్ట్ ను ఎగ్జామిన్ చేసి ఒక్కటే చెప్పింది ఈ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నీ పైన సాలిడ్ ఆధారాలు ఉన్నట్లు కనిపిస్తోంది తక్షణమే నువ్వు ఈడీ అధికారులకు సహకరించాలి అని హైకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది దీని తర్వాత నెక్స్ట్ డేనే అంటే గురువారం రోజు సాయంత్రం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ ఆఫీస్ లో పెట్టారు ఈయన్ ను మార్చి ట్వంటీ ఎయిత్ వరకు ఈడీ ఆఫీస్ లోనే రిమైండ్ లో పెట్టుకుని గ్రిల్ చేస్తారు విచారణ చేస్తారు స్టేట్మెంట్స్ ఇప్పించుకుంటారు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ సిసోదియా స్టేట్మెంట్ సత్యేంద్ర జైన్ స్టేట్మెంట్ మిగతా లిక్కర్ ఓనర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ తో కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను మ్యాచ్ చేస్తారు సింపుల్ గా చెప్పాలి అంటే కేజ్రీవాల్ ఎరుక్కున్నాడండి మార్చి పదిహేనో తేదీన కవిత గారిని అరెస్ట్ చేశారు కవిత గారు ఒక్కటే చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ కు సౌత్ గ్రూప్ కు మధ్య లాబింగ్ చేశాను లంచం ఇచ్చాను అని కవిత గారు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది సాలిడ్ ప్రూఫ్స్ అరవింద్ కేజ్రీవాల్ కు అగేన్స్ గా ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి బయటికి రావడం చాలా కష్టమని చెప్తున్నారు నిన్న అరవింద్ కేజ్రీవాల్ టీం సుప్రీం పెట్టిన ప్లీను వెనక్కి తీసుకుంది ఎందుకు వెనక్కి తీసుకుంది అంటే మళ్లీ హైకోర్టులో ప్లీ వేసి ఆర్డర్ లో రావాలి అనుకుంటున్నారు ఫస్ట్ హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు వల్ల కాకపోతే వెళ్ళాలి అని కేజ్రీవాల్ టీం అనుకుంటున్నారు ఒక చిన్న తప్పు కేజ్రీవాల్ ని ఎరికించింది ఒకవేళ కేజ్రీవాల్ అండ్ టీం ఢిల్లీ లిక్కర్ పాలసీను జూలై ట్వంటీ ట్వంటీ టూ లో వెనక్కి తీసుకోకుండా ఉండి ఉంటే కేజ్రీవాల్ బ్రతికిపోయేవారు ఎందుకంటే వీళ్ళు ఆ పాలసీను వెనక్కి తీసుకున్న తర్వాత అందరికీ అనుమానం వచ్చింది ఇంత చేసి ఒక గేమ్ చేంజర్ పాలసీ అని ప్రవేశం పెట్టిన పాలసీని వన్ ఇయర్ లోనే ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని అందరూ ఈ పాలసీ మీద పడ్డారు మద్యం షాప్ కోసం లైసెన్స్ తీసుకున్న ఓనర్స్ తిరగబడ్డారు నిరాశ కొంటే మీరు పాలసీని వెనక్కి తీసుకుంటారా అని కేజ్రీవాల్ కు అగైన్స్ అయ్యారు ఇక్కడ రివర్స్ కొట్టింది సో కేజ్రీవాల్ జైల్ నుండి వెనక్కి వస్తారా రారా అనే విషయాన్ని కామెంట్ చేయండి దీని గురించి మరిన్ని అప్డేట్ ఇస్తూనే ప్రస్తుతానికి అయితే మార్చి ఇరవై తేదీ వరకు కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్ లో రిమైండ్ లో ఉంటారు గ్రిల్ చేస్తారు విచారణ చేస్తారు దీని తర్వాత హైకోర్టులో ఈ ఇష్యూ వెళ్తుంది హైకోర్టులో అయితే కేజ్రీవాల్ కి సక్సెస్ అనేది రాదు ఎందుకంటే ఒక్కొక్కసారి హైకోర్టు కేజ్రీవాల్ ప్లీ ను రిజెక్ట్ చేసింది సో కాంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఇటువంటి కంటెంట్ చూడాలి అనుకుంటే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్